వార్తల వివరాల్లోకి వెళ్తే ఈనాడు వార్తాపత్రికలోని మొదటి పేజీలో మనకు పట్టాలపై పెను విషాదం అంటూ హెడ్డింగ్తో ఒక వార్త కనిపిస్తుంది. దానికి సంబంధించి వివరాలు చూద్దాం. ప్రజలపైకి దూసుకొచ్చిన రైలు, 61 మంది మృతి, 72 మందికి గాయాలు. అమృత్సర్ సమీపంలో ఘోరం రావణ దహన వేడుకల్లో ఘటన. రోజంతా వేడుకగా దసరా పండుగ చేసుకుని సాయంత్రం దశకంఠుడి దహనకాండను కళ్లారా చూసేందుకు ఉత్సాహంతో వచ్చారు. చెవులు చిల్లులు పడేలా బాణసంచ పేలుళ్లు, కళ్లు మిరుమిట్లు గొల్పే కాంతులతో సాగిన రావణుడి దహనకాండను ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్నారు. ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఆ సంబరంలో రైలు పట్టాల మీద నిలబడ్డామన్న సంగతే మర్చిపోయారు. శరవేగంగా దూసుకొస్తున్న జలంధర్ అమృత్సర్ రైలు తమ పాలిట యమశకటమవుతుందని పసిగట్టలేకపోయారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఇనుప చక్రాల కింద పడి నలిగిపోయారు. కొద్ది నిమిషాల ముందు వరకు ఉన్న ఆనందాత్రేకాలు ఆవిరయ్యాయి, ఆక్రందనలు మిన్నంటాయి. చల్లా చెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది అంటూ కూడా అమృత్సర్ సమీపంలో జరిగిన ఘోరానికి సంబంధించి 61 మంది ప్రమాదంలో మృతి చెందారు, అలాగే 72 మందికి తీవ్రంగా గాయాలయ్యాయంటూ దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఒకసారి మూడో పేజ్కి వెళ్దాం. ఈనాడు వార్తాపత్రికలోని మూడో పేజీలో మనకు బిగ్ బి పెద్ద మనసు అంటూ కూడా హెడ్డింగ్తో బిగ్ బి అమితాబ్కి సంబంధించిన ఒక వార్త కనిపిస్తోంది. డీటెయిల్స్ చూద్దాం. 5.5 కోట్ల మేర రైతుల రుణాలు చెల్లింపులకు అమితాబ్ సంసిద్ధత. ఉత్తరప్రదేశ్కు చెందిన 850కి పైగా రైతుల రుణాలను తాను తీరుస్తానంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజాగా ప్రకటించారు. రుణం చెల్లించక దిక్కుతోచని స్థితిలో ఉన్న యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద రైతులను తాము గుర్తించినట్లు చెప్పారు. వారి మొత్తం రుణాలు కలిసి 5.5 కోట్లని ఆయన తెలిపారు. ఆరుగాలం శ్రమించి మన కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్న అన్నదాతలకు ఉడతా భక్తిని సాయం చేయడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చే విషయమని ఆయన తన బ్లాగ్లో పేర్కొన్నారు. వారికి ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఉద్ఘాటించారు. లోగడ తాను మహారాష్ట్రలోని 350 మంది పేద రైతుల రుణాలను చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా అమితాబ్ గుర్తు చేసుకున్నారంటూ కూడా మొత్తం మీద నిరుపేద రైతులు ఎవరైతే అప్పులు కట్టలేక అవస్థలు పడుతూ ఉన్నారో వాళ్ళందరి రుణాలు కొంతమందికి సంబంధించి తాను తీరుస్తానంటూ కూడా అమితాబ్ ముందుకొచ్చారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఒకసారి అదే వార్త కింద మనకు ఎన్డీ తివారీ కన్నుమూత అంటూ కూడా హెడ్డింగ్తో మూడో పేజీలో ఇంకొక వార్త కనిపిస్తోంది. డీటెయిల్స్ చూద్దాం. 93వ పుట్టినరోజునే తుది శ్వాస విడిచిన కాంగ్రెస్ కురువృద్ధుడు. కాంగ్రెస్ కురువృద్ధుడు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ల మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తన 93వ పుట్టినరోజునే తుది శ్వాస విడిచారు. ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పక్షవాతం రావడంతో గతేడాది సెప్టెంబర్ నుంచి తివారీ ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో తివారీకి మంచి అనుబంధం ఉండేది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో ఆయన పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 3 సార్లు సేవలందించారు. 2002 నుంచి 2007 వరకు కూడా ఉత్తరాఖండ్కు సీఎంగా ఉన్నారు. ఇక దేశంలో 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి తివారీనే. అలాగే 2007 నుంచి 2009 వరకు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గాను సేవలందించారు. ఎన్డీ తివారీ పూర్తి పేరు నారాయణ దత్ తివారీ. 1925 అక్టోబర్ 18 నైనితాల్లో ఆయన జన్మించారు. తివారీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఇక ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తదితరులు తివారీకి నివాళులర్పించారంటూ కూడా దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఒకసారి ఆరో పేజీకి వెళ్దాం. ఈనాడు వార్తాపత్రికలోని ఆరో పేజీలో మనకు రైలు చక్రాల కింద బతుకులు ఛిద్రం అంటూ కూడా హెడ్డింగ్తో ఆరో పేజీలో మనకు ఒక వార్త కనిపిస్తుంది. వివరాలు ఒకసారి చూద్దాం. మొదటి పేజ్కి సంబంధించిన కంటిన్యూషన్ ఉంది. దీనిలో రైలు చక్రాల కింద జనం బతుకులు మూకుమ్మడిగా ఛిద్రమైన ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి దుర్ఘటనలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒక ట్రాక్పై వస్తున్న రైలును తప్పించుకునే ప్రయత్నంలో మరో ట్రాక్పైకి వెళ్లి మృత్యువాతపడ్డ ప్రమాదాలే ఇందులో అధికంగా ఉన్నాయి. వాటిలో కొన్ని అంటూ కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. శివభక్తులను కబళించిన మృత్యు అంటూ కూడా బీహార్లోని ఖగరియా జిల్లాలో 2013 ఆగస్టులో పెను విషాదం చోటు చేసుకుంది. అయితే జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలోని ప్రఖ్యాత శైవక్షేత్రం కాత్యాయని ఆలయ సందర్శనకు వచ్చిన యాత్రికులను రైలు రూపంలో మృత్యు కబళించింది. ధామర్ఘాట్ స్టేషన్లో సమస్తిపూర్, అలాగే నహర్సా రైలు నుంచి దిగిన యాత్రికులు పట్టాల వెంబడి నడుస్తుండగా సహర్సా పాట్నా రాజరాణి ఎక్స్ప్రెస్ వాయువేగంతో దూసుకొచ్చింది. నిలిపి ఉన్న 2 రైళ్ల మధ్య పట్టాలపై భక్తులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయారంటూ కూడా గతంలో జరిగిన రైలు ప్రమాదాలకు సంబంధించిన కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి ఇక అదే వార్త కింద మనకు నేడే రాహుల్ భేరి అంటూ కూడా హెడ్డింగ్తో ఇంకొక వార్త కనిపిస్తుంది. ఆరో పేజీలో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. రాహుల్ సోనియా సభలతో ప్రచారానికి పార్టీ శ్రేణులకు మరింత ఊపు వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించింది.
UPA chairperson Sonia Gandhi kuda pracharaniki ranunnaru aithe ame sabalu renduku minchi undavani telustundi ika deento rahul tone 10 ki paiga sabhala nirvahanaku netalu pranalika roopandistunnaru ennikala prakatana tarvata agraneta toli sabalu kavadanto congress netalu bhaimsa kamaredi sabalapai ప్రత్యేక దృష్టి పెట్టారు అలాగే పూర్వపు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ సభలను ఏర్పాటు చేశారు ఇక వీటిని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు వారం రోజులుగా నేతలు ఈ సభల ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు తెలంగాణలో ఈసారి అన్ని వర్గాల ఓట్లతో పాటు మైనారిటీల ఓట్లపై కాంగ్రెస్ విశ్వాసంతో ఉంది పలు నియోజకవర్గాల్లో మైనారిటీల ఓట్లు కీలకం కావడంతో దీనికి అనుగుణంగా ప్రచార కార్యాచరణ రూపొందిస్తున్నారు ఇక భైంస కామారెడ్డి బహిరంగ సభల ఏర్పాటులో కాంగ్రెస్ ఈ అంశాలు కూడా పరిగణలోకి తీసుకుందంటూ వార్త ఇచ్చారు అలాగే మనకి అందులోనే తెరాస వైఫల్యాలపై గురి అంటూ కూడా ఇచ్చారు తెరాస ప్రభుత్వ పాలనలో వైఫల్యాలతో పాటు తమ పార్టీ హామీలను రాహుల్ ప్రసంగాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నట్లు కాంగ్రెస్ ముఖ్య నేతలు తెలిపారు ఇక టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్య నేతలు ముందుగా రాహుల్ను కలిసి సభలో ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అంశాల గురించి వివరిస్తారు తెరాస నెరవేర్చిన హామీలు ప్రధానంగా ముస్లిం మైనారిటీలు గిరిజనులకు 12% రిజర్వేషన్ల అంశం ఇక రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం దళితులు గిరిజనులకు భూ పంపిణీలో వైఫల్యాలు ప్రముఖంగా ప్రస్తావించనున్నారంటూ కూడా రాహుల్ సభలో ప్రధానంగా తెరాస వైఫల్యాలపై వీళ్ళు దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది ఇక మిగతా వార్తలు చూసుకుంటే అదే పేజీలో మనకు అభ్యర్థులతో రేపు కేసీఆర్ సమావేశం అంటూ కూడా ఇదే ఆరో పేజీలో హెడ్డింగ్తో ఇంకో వార్త కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల వ్యూహంపై అభ్యర్థులకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దిశానిర్దేశం చేయనున్నారు వారితో ఆదివారం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2:30 సమావేశం కానున్నారు తెరాస మొదటి విడత జాబితా కింద 105 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే ఆ తర్వాత కేసీఆర్ వారితో ఫోన్లో మాట్లాడుతూ ప్రచారంపై సూచనలు ఇస్తున్నారు అభ్యర్థుల ప్రచార సరళి పార్టీ బలాబలాలు ఇతర అంశాలపై సర్వేలు నిర్వహిస్తూ కూడా వాటి ఫలితాలను కూడా విశ్లేషిస్తున్నారు తాజాగా తెరాస ఎన్నికల పాక్షిక ప్రణాళికను ప్రకటించారు అయితే ఇందులో మళ్లీ రైతు రుణమాఫీ నిరుద్యోగ భృతి ఆసరా పింఛన్ల పెంపు రైతు బంధు సాయం తదితర హామీలు ఇచ్చారు ఇక ఈ నేపథ్యంలో అభ్యర్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించడంతో పాటు స్థానికంగా లోటుపాట్లు ఇతర అంశాలపై వారిని అప్రమత్తం చేయడానికి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఇక 105 నియోజకవర్గాల్లో తాజా సర్వే ఫలితాలను ఆయన వెల్లడించనున్నట్టు సమాచారం మరోవైపు అభ్యర్థుల అభిప్రాయాలు ఇతర అంశాలను కూడా తెలుసుకోవడంతో పాటు అసమ్మతివాదులు అసంతృప్తులకు సంబంధించిన అంశాలు అలాగే పార్టీ శ్రేణులతో సమన్వయం ఇతర అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది అయితే సమావేశం అనంతరం కొంతమంది అభ్యర్థులతో కేసీఆర్ ముఖాముఖి సమావేశం కానున్నట్లు సమాచారం తెరాస ప్రకటించిన తాజా హామీలతో కూడిన ప్రచార సామాగ్రిని సైతం అందజేయనున్నారు పార్టీ సామాజిక మాధ్యమాల బృందం వాటి వినియోగంపై అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుంది ఇక అభ్యర్థులను ప్రకటించిన 14 స్థానాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశమైనందున మంత్రులు ఎంపీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారంటూ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి మనకు అదే వార్తకు పక్కన 22న అల్పపీడనం అంటూ కూడా ఒకసారి వెదర్ అప్డేట్ కనిపిస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం థాయిలాండ్ సముద్ర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అండమాన్ ప్రాంతం వైపు విస్తరించే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు ఈశాన్య రుతుపవనాలు రావడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు ఆయన వివరించారు అయితే తెలంగాణలో శని ఆదివారాల్లో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారంటూ కూడా వాతావరణానికి సంబంధించిన అప్డేట్ చేసాం ఒకసారి చివరి పేజ్కెళ్దాం ఈనాడు వార్తాపత్రికలోని లాస్ట్ పేజ్లో మనకు కాలుతున్న కరెంటు ధర అంటూ కూడా హెడ్డింగ్తో ఒక వార్త కనిపిస్తుంది చివరి పేజ్లో మొదట్లో దానికి సంబంధించి ఒకసారి వివరాలు చూద్దాం తుఫాను తాకిడికి విద్యుత్ లైన్లు ధ్వంసం ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య సరఫరాకు అంతరాయం ఇంధన ఎక్స్చేంజ్లో ఆకాశానంటిన ధరలు గరిష్ట ధర యూనిట్కు 19 రూపాయలు తుఫానుతో 600 కోట్ల దాకా అదనపు ఆర్థిక భారం కోతలు లేని సరఫరాకు తెలంగాణ డిస్కంల అవస్థలంటూ కూడా వార్త ఇచ్చారు ఒకసారి చూద్దాం తిట్లీ తుఫానుతో భారత ఇంధన ఎక్స్చేంజ్ లో కరెంటు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక యూనిట్ కరెంటు గరిష్ట విక్రయ ధర 19.87 రూపాయలకు చేరింది తుఫానుతో ఉత్తరాంధ్రలో విద్యుత్ టవర్లు లైన్లు ధ్వంసం కావడంతో ఉత్తర దక్షిణ భారత రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరా ఈ నెల 15 నుంచి 5 రోజుల పాటు నిలిచిపోయింది ఇక ఈ క్రమంలో శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నట్లు జాతీయ పవర్ గ్రిడ్ సంస్థ ఎస్ఆర్ విద్యుత్ పంపిణీ సంస్థలకు సమాచారం ఇచ్చింది అయితే ఉత్తరాది నుంచి విద్యుత్ రాకపోవడంతో నిరంతర సరఫరా కొనసాగించేందుకు తెలంగాణ డిస్కంలు అవస్థలు పడ్డాయి అధిక ధరలకు విద్యుత్ కావాల్సి రావడంతో కొనాల్సి రావడంతో కూడా అదనంగా 600 కోట్ల దాకా ఆర్థిక భారం పడినట్లు అంచనా అయితే కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ డిస్కంలు నేరుగా కొంటున్నట్లు కూడా 1000 మెగావాట్లు సైతం రాకపోవడంతో ఎక్కువగా విద్యుత్ను
ఐఈఈలోనే కొన్నారు అంటూ కూడా కరెంట్ కష్టాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి అదే వార్త కింద మనకు మీ టూలా ఉద్యమిద్దాం అంటూ కూడా హెడింగ్తో ఇంకొక వార్త కనిపిస్తుంది చివరి పేజ్లో. వివరాలు చూద్దాం. కేంద్రాన్ని దారికి తెద్దాం, ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇదేనా విజయదశమి సంకల్పం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై మీ టూలా ఉద్యమించి కేంద్రాన్ని దారికి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు జాతికి పిలుపునిచ్చారు. తిట్లీ బాధితులను ఆదుకోవాలని, రాష్ట్రానికి న్యాయం జరగాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే మీ టూ మాదిరిగా తెలుగు జాతి ఉద్యమిస్తుందన్నారు. న్యాయం చేసే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని, అంతా కంకణబద్ధులు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో గురువారం దుర్గా పూజ చేసిన చంద్రబాబు తన ఈ సంకల్పాన్ని వివరించారు. అలాగే తిత్లీలో బాధితులకు పరిహారాన్ని అందించడంలో కూడా ఎక్కడా పైసా అవినీతికి తావు ఇవ్వబోనని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే నష్టాల అంచనాలో కానీ పరిహారాన్ని అందించడంలో కానీ ఎవరైనా రాజకీయాలు చేస్తే సహించనంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక దాడులకు ఇదా సమయం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇంత భయంకరంగా తిత్లీ వస్తే బాధ్యతగా వ్యవహరించడం పోయి కేంద్రం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోంది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎవరూ రాకపోగా మన ప్రజాప్రతినిధుల ఇళ్లు సంస్థలపై సోదాలు చేశారంటే ఏమనుకోవాలి? సమయం సందర్భం లేదా, దేనికైనా పరిమితి ఉంటుంది. హద్దులు దాటి ప్రవర్తిస్తే మంచిది కాదు. న్యాయం చేయమని అడిగితే కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. అలాగే రాజధాని మనం ఖర్చు పెట్టిన సొమ్ములు ఇవ్వలేదంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక అదే వార్తలో మనకు కేసీఆర్ కనీసం సానుభూతి ప్రకటించలేదంటూ కూడా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కవాతు బ్రహ్మాండంగా ఉందంటాడు కేసీఆర్. తిట్లీ తుఫాను మాత్రం కనీసం సానుభూతి కూడా చెప్పడు. ఇవి కుట్రలు కావా, అమానుషాలు కావా, తెలుగు జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడతామంటూ దీనికి సంబంధించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సో ఒకసారి చూసుకుందాం. ముందుగా మొదటి పేజీలో మనకు మారణకాండ అంటూ కూడా, రావణ దహనంలో మారణకాండ అంటూ కూడా హెడ్డింగ్తో వార్త ఇచ్చారు. పట్టాలపై తరుముకొచ్చిన మృత్యువు, పంజాబ్లో ఘోర రైలు ప్రమాదం, జోడా ఫాటక్ ట్రాక్ పక్కనే దసరా వేడుకలు, పట్టాలపై నిలబడి చూసిన వందలాది మంది, కూత లేకుండా వారిపైకి దూసుకొచ్చిన రైలు అందరినీ తొక్కేసుకుంటూ వేగంగా ముందుకు, ఛిద్రమైన దేహాలు, తెగిపడిన అవయవాలు, పండుగ వేళ పెను విషాదం, మోదీ సంతాపం, ట్రాక్పై కూర్చోమన్నామా, మేం తొక్కించామా, సిద్ధు భార్య వ్యాఖ్యలు, వేడుకకు అతిథి ఆమె అంటూ కూడా అవుట్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త ఇచ్చారు. మొత్తం మీద ఈ ప్రమాదంలో 61 మంది మృతి, 70 మందికి పైగా గాయాలయ్యాయంటూ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. దసరా సంబరాల్లో చివరి అంకం రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా, చెవులు చిల్లులు పడేలా బాణసంచ కాలుస్తున్నారు. జనమంతా ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ అటే చూస్తున్నారు. అంతలోనే పక్క నుంచి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. ఎప్పుడూ హార్న్ కొట్టుకుంటూ వచ్చే రైలు చడీ చప్పుడు చేయలేదు. భారీ బాణసంచ ధ్వనిలో అది వచ్చే శబ్దం కూడా వినిపించలేదు. ఫలితం పండుగ పూట పెను విషాదం, రావణ దహనంలో జనహననం అంటూ కూడా అమృత్సర్లో జరిగిన ఘోరానికి సంబంధించిన వార్త ఇచ్చారు ఒకసారి. అలాగే అదే వార్త కింద మనకు శబరిమలపై రివ్యూ అంటూ కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఒకసారి చూద్దాం. సుప్రీంలో పిటిషన్ వేస్తామన్న ట్రావెన్ కోర్ ఆలయ బోర్డు, గుడిలో ప్రవేశానికి ముగ్గురు మహిళల విఫలయత్నం. ఒకరు హైదరాబాదీ జర్నలిస్ట్, మరొకరు కిస్ ఆఫ్ లవ్ రెహానా ఫాతిమా అంటూ ఇచ్చారు. భక్తులు పూజారులు అడ్డుకోవడంతో వెనక్కు రెహానా ఇంటిపై దాడి అంటూ కూడా దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి రెండో పేజ్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలోని రెండో పేజీలో మనకు త్రిశంకులో పంచాయతీ అంటూ కూడా హెడ్డింగ్తో రెండో పేజీలో ఒక వార్త కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒకసారి వివరాలు చూద్దాం. తొలిసారిగా కోర్టుకెక్కిన టీఎస్సీసీ బీసీ గణన ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ. అది జరగనిదే, ఎన్నికలు అసాధ్యమని తేల్చేసిన వైనం. అసలే అసెంబ్లీ ఎన్నికలు, ఆపై ఆపద్ధర్మ ప్రభుత్వం, పంచాయతీ ఎన్నికలపై మూడు ముక్కలాట అంటూ డీటెయిల్స్ ఇచ్చారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం ఓ విచిత్రమైన పరిస్థితికి దారితీసింది. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఓ పక్క హైకోర్టు ఆదేశం. చొరవ తీసుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిష్క్రియంగా కూర్చోవడం, ఎన్నికలను జరపాల్సిన వ్యవస్థకు ఎటూ పాలుపోని స్థితి. ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనలో చతికిలబడ్డ అధికార గణం, వీటితో ఈ వ్యవహారం ముందుకు కదలని స్థితిలోకి జారింది. ఫలితం స్థానిక సంస్థల ఎలక్షన్ కమిషన్ ని తొలిసారిగా కోర్టు తలుపు తట్టేటట్లు చేసిందంటూ కూడా. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే నిర్ణీత కాలంలో బీసీ రిజర్వేషన్ల ఖరారును పూర్తి చేయాల్సిందిగా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే సీట్ల వారీగా బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తే తప్ప తాము ముందుకు వెళ్లలేమని కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ తన పిటిషన్లో తేల్చి చెప్పారు. ఇక బీసీల గణన, బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వ పరిధిలోనిదని, అవి తేల్చకుండా పంచాయతీ ఎన్నికలు జరపడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సాధ్యం కాదంటూ కూడా పిటిషన్లో పేర్కొందంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి మిగతా పేజీలో వార్తలు చూసుకుందాం. పదమూడో పేజీకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలోని 13వ పేజీలో మనకు బీజేపీలోకి స్వామి పరిపూర్ణానంద అంటూ కూడా హెడ్డింగ్తో
పదమూడో పేజీలో ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో మనకు ఒక వార్త కనిపిస్తోంది. అమిత్ షా సమక్షంలో పార్టీ తీర్థం, దక్షిణాదిలో బీజేపీకి ఆయనే బలం అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. అలాగే ఏం ఆశించకుండా వచ్చా అంటూ స్వామీజీ వ్యాఖ్యానించారు. డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పార్టీ కండువా కప్పి పరిపూర్ణానందను సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వ రసీదును కూడా స్వామీజీకి అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో ప్రభావశీలమైన వ్యక్తి అయిన స్వామి పరిపూర్ణానందను పార్టీలోకి స్వాగతించామన్నారు. మొత్తం దక్షిణ భారతదేశంలోనే బీజేపీకి ఆయన అదనపు బలమని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పరిపూర్ణానంద ప్రచారం చేస్తారని ప్రకటించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ, ఏం ఆశించకుండా నిస్వార్థంగా పార్టీకి సేవ చేస్తానని చెప్పారు. రోజుకు 17 గంటల పాటు చిత్తశుద్దితో పార్టీ కోసం పనిచేస్తానని ఆయన ప్రకటించారు. 29 రాష్ట్రాల్లో కమల వికాసం కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం ఎక్కడైనా ప్రచారం చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. 9 రోజులు పూర్తి నిరాహారంగా ఉండి ఆత్మ పరిశీలన చేసుకున్నానని, రాజకీయాలకు సరిపోతానా, ఇక్కడ ఇమడగలనా అని పరిశీలన చేసుకున్న తర్వాతే బీజేపీలో చేరానని తెలిపారు. 15 రోజుల క్రితం అమిత్ షాను కలిసినప్పుడు దశమి నాడు వచ్చి చేరబోతున్నట్లు చెప్పానని వెల్లడించారు. తన గురువు తనకు పరిపూర్ణానంద స్వామి అని పేరు పెట్టారని, తెలుగు ప్రజలు అభిమానంతో ఆ పేరుకు పరిపూర్ణతను ఇచ్చారని చెప్పారు. పరిపూర్ణానంద జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి కానీ, హైదరాబాద్ లేదా ఉత్తర తెలంగాణలోని మరో సీటు నుంచి లోక్సభకు కానీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన్ను ప్రధానంగా ప్రచారానికి వాడుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పటిష్టతకు పనిచేస్తారు అంటూ రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. పరిపూర్ణానంద స్వామీజీకి సంబంధించి, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పటిష్టతకు స్వామి కృషి చేస్తారని రామ్ మాధవ్ తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో ఆయన చేరికను చూడకూడదన్నారు. స్వామిని తామే ఆహ్వానించామని, తమ కోరికను మన్నించి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. పరిపూర్ణానంద గురువైన దయానంద సరస్వతి ప్రధాని మోడీకి కూడా గురువని, ఆయన ఆశీస్సులు ప్రధాని మోడీపై ఉండేవని గుర్తు చేశారు. ఇక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అంటూ కూడా అదే వార్తలో మరికొన్ని అంశాలున్నాయి. తెలుగుదేశం తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే తప్పుడు ఆరోపణలు చేస్తుందని రామ్ మాధవ్ అన్నారు. తెలుగుదేశం వణికిపోతుందని, వారి నాయకుల అవినీతి లొసుగులు ఒక్కొక్కటి బయటపడుతుంటే తట్టుకోలేక ఆధారరహితమైన ఆరోపణలు, వ్యాఖ్యానాలు చేస్తుందంటూ కూడా మండిపడ్డారు. ఐటీ శాఖపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగేళ్లు బాగున్న బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా చెడ్డాయిందా అంటూ కూడా రామ్ మాధవ్ నిలదీశారంటూ దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక వార్తాపత్రికలోని వివరాలు ఒకసారి చూసుకుంటే, ఇందులో కూడా మొదటి పేజీలో మనకు హెడ్డింగ్తో బాబు నోట్ల కుట్ర భగ్నం అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాలలోని ఓటర్లకు పంచేందుకు టీడీపీ ప్లాన్, హవాలా రూపంలో పంపేందుకు ఏర్పాట్లు. కోటిలోని వస్త్ర దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి, హవాలా గుట్టు రట్టు, 59 లక్షలు స్వాధీనం. ఆ సొమ్ము టీడీపీ నేత వల్లభనేని అనిల్దే, పట్టుబడిన హవాలా నిందితుల వెల్లడి అంటూ కూడా వివరాలు ఇచ్చారు. తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని చెడగొట్టేందుకు టీడీపీ చేస్తున్న కుట్ర బద్దలైంది. నోట్లు వెదజల్లి తెలంగాణ ఓటర్లను కొనుగోలు చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగం గుట్టు రట్టయింది. తెలంగాణపై బుసగొట్టేందుకు ప్రయత్నించిన మరో నోట్ల కట్టల పాము టాస్క్ ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. గతంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు దూతగా అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రయత్నించగా, తాజాగా అదే చంద్రబాబుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వల్లభనేని అనిల్ కుమార్ పేరు బయటకొచ్చింది. అనిల్ కుమార్ కారులో హవాలా మార్గంలో తరలిస్తున్న 59 లక్షల రూపాయల నగదు పట్టుబడ్డం సంచలనం రేపుతోంది. తెలంగాణలో పనిచేందుకు ఏపీ నుంచి డబ్బు సంచులు దిగాయని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. తన బద్ధశత్రువైన కాంగ్రెస్తో పొత్తుకు సిద్ధపడిన టీడీపీ దానికి ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో సొమ్ము ముట్టజెప్పేందుకు సిద్ధమైందని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ పనులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తన గూఢచారులను రంగంలోకి దింపిందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. తాజాగా 59 లక్షల రూపాయలు పట్టుబడ్డం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుందంటూ కూడా తెలంగాణలో ఓటర్లకు పంచేందుకు టీడీపీ డబ్బులు పంచేందుకు సిద్ధమైందంటూ, దానికి సంబంధించిన డబ్బును స్వాధీనం చేస్తున్నారంటూ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి అదే వార్త పక్కన మనకు, రేపు టీఆర్ఎస్ కీలక భేటీ అంటూ కూడా మొదటి పేజీలోని హెడ్డింగ్తో ఇంకొక వార్త కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థులకు అవగాహన సదస్సు, నేరుగా మాట్లాడనున్న సీఎం కేసీఆర్, మేనిఫెస్టో తోడు కావడంతో ఇక ఉధృత ప్రచారం. త్వరలో కేసీఆర్ 50 రోజుల్లో 100 సభలు మొదలు అంటూ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రచార వేగాన్ని మరింత పెంచనున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాజాగా పాక్షిక మేనిఫెస్టో ప్రకటనతో మరోసారి ఉధృత స్థాయిలో ప్రచారానికి సిద్దమవుతున్నారు. బతుకమ్మ, దసరా పండుగల వాతావరణం నుంచి బయటకు వచ్చినందున ప్రచార వేగాన్ని పెంచాలని నిర్ణయించారు. దీనికి తోడు వచ్చే వారంలో సీఎం కేసీఆర్ 50 రోజులు 100 సభలు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నారంటూ కూడా, మొత్తం మీద త్వరలో కేసీఆర్ 50 రోజుల్లో 100 సభలు కూడా స్టార్ట్ కాబోతున్నాయంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి రెండో పేజ్కి వెళ్దాం మనం.
నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని రెండో పేజీలో పదో షెడ్యూల్ సంస్థలపై ఏపీ అత్యుత్సాహం అంటూ కూడా హెడ్డింగ్తో వార్త కనిపిస్తోంది. డీటెయిల్స్ చూద్దాం. తెలుగు వర్సిటీ ఏపీ కేంద్రాలకు ఇన్ఛార్జ్ వీసీ నియమిస్తూ జీవో జారీ చేసిన ఏపీ సర్కార్ ఇది ఏకపక్షం, అన్ని సంస్థలకు వర్తింపచేయాలి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి డిమాండ్, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామంటూ తెలుగు వర్సిటీ వీసీఎస్వి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్ సంస్థల విభజనపై తెలంగాణను సంప్రదించకుండా ఏపీ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి చెందిన శాఖలు ఏపీలో మూడున్నాయి. వీటి విభజన పూర్తి కాకుండానే ఈ మూడు శాఖల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ వి దుర్గా భవానీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండానే ఉమ్మడి సంస్థలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఏపీ సర్కార్పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అనుసరిస్తున్న వైఖరితో విభజన ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఏ ప్రాంతంలో ఉన్న సంస్థ ప్రకారంగా ఏపీలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ శాఖలకు ఏపీ ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీని నియమించినట్టుగా భావిస్తున్నామన్నారు. రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలో తెలుగు వర్సిటీ శాఖలు ఇకపై ఇన్ఛార్జి వీసీ ఆధ్వర్యంలో కొనసాగుతాయని నమస్తే తెలంగాణకు తెలిపారు. అయితే వాటిపై తెలంగాణకు ఎలాంటి అజమాయిషీ ఉండబోదని స్పష్టం చేశారంటూ కూడా, మొత్తం మీద పదో షెడ్యూల్ సంస్థలకు సంబంధించిన విషయంలో ఏపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుందంటూ కూడా వ్యాఖ్యానించారు నేతలు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మూడో పేజీకి వెళ్దాం. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని మూడో పేజీలో మనకు భీమా పుష్కరాల్లో భక్తుల రద్దీ అంటూ కూడా మొదట్లోనే హెడ్డింగ్తో ఒక వార్త కనిపిస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. పవిత్ర భీమా పుష్కరాల్లో భాగంగా 9వ రోజైన శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం కుసుమూర్తి సుకూర్లింగంపల్లి ఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. కుసుమూర్తి ఘాట్ వద్ద 6200, అలాగే సుకూర్లింగంపల్లి ఘాట్ వద్ద 1250 మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం భక్తులు భీమానది ఒడ్డున గల శ్రీకృష్ణ ద్వైపాయన మఠం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. పుష్కరాల సందర్భంగా గతించిన పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మక్తల్ సీఏ వెంకట ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారంటూ కూడా భీమా పుష్కరాల్లో ఉన్న భక్తుల రద్దీకి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక అదే పేజీలో చివర మనకు వైభవంగా దసరా పండుగ అంటూ కూడా హెడ్డింగ్తో దసరా ఉత్సవాలకు సంబంధించి ఇంకొక వార్త కనిపిస్తోంది. దానికి సంబంధించి వివరాలు చూద్దాం. దసరా నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రంలో అంబరాన్నంటై మేళతాళాలతో డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి విగ్రహాల ఊరేగింపు, రావణ దహనం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ పురాణపూల్లోని గణేష్ ఘాట్లో 101 అడుగుల రావణ దహనకాండ శోభాయమానంగా జరిగింది. వరంగల్లోని ఉర్సు రంగలీలా మైదానంలో మేయర్ నరేందర్ రిమోట్తో నిప్పంటించి రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్లోని పాలిటెక్నిక్ మైదానంలో రావణుడి దహన కార్యక్రమం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ మార్క్ఫెడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. బాసర సరస్వతి ఆలయంలో కూడా నవరాత్రి ఉత్సవాల చివరి రోజు సిద్ధిదాత్రి రూపంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. అయితే వేములవాడలో కూడా పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామిని కూడా పెద్ద సేవపై ఊరేగించారంటూ కూడా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగిన దసరా వేడుకలకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి స్పోర్ట్స్ అప్డేట్స్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని స్పోర్ట్స్ పేజీలో మనకు భారత్ సమర సన్నాహం అంటూ కూడా హెడ్డింగ్తో ఒక వార్త కనిపిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన దూకుడులో ఉన్న భారత్ వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం సర్వం సిద్ధమైంది. సొంత గడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థిని కట్టడి చేయాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేకు వేదికైన బార్సపర స్టేడియంలో శుక్రవారం టీమిండియా క్రికెటర్లు సమర సన్నాహం మొదలుపెట్టారు. కెప్టెన్ కోహ్లీకి తోడు ధోని, రాహుల్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ నెట్ ప్రాక్టీస్లో చెమటోడ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా బీసీసీఏ తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. విండీస్తో టెస్ట్ సిరీస్లో అదరగొట్టి వన్డే సిరీస్లో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఇక దినేష్ కార్తిక్ స్థానంలో జట్టుకు ఎంపికైన రిషబ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక టీమిండియా మేనేజ్మెంట్ వికెట్ కీపింగ్ ఆప్షన్లలో ధోనికి తొలి ప్రాధాన్యం దక్కనుండగా పంత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు పంత్కు అవకాశం ఇచ్చారు. మరోవైపు ఆసియా కప్లో ఆకట్టుకున్న రాజస్థాన్ యువ పేసర్ ఖలీల్ అహ్మద్ తన స్థానం నిలుపుకునే ప్రయత్నంలో ఉండగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో జడేజా జట్టుకు తిరిగి ఎంపికయ్యాడు. పేలవ్ ఫామ్తో జట్టుకు దూరమైన ఓపెనింగ్ ద్వయం ధవన్, రోహిత్ శర్మ వన్డేలోకి వచ్చారు. ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరుగుతున్నట్టుగా దీనికి సంబంధించి వాళ్ళు సన్నద్ధమవుతున్నారంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఇక ఇది వాల్టీ న్యూస్ టైం కార్యక్రమం. మరికొన్ని ఆసక్తికర వార్తలతో రేపు న్యూస్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.